పద్మశ్రీ పాపమ్మాళ్ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించిన తర్వాత అందరి దృష్టి పాపమ్మాళ్ళ మీద పడింది అందులో మన హీరోయిన్ పూజ హెగ్డే కూడా ఉందండోయ్ పాపమ్మాళ్కు ఇంతటి గౌరవం దక్కగానే పూజ హెగ్డే స్పందించేసింది వయస్సుతో నిమిత్తం లేకుండా మనసుతో సాగు చేస్తున్న ఈ భూమి పుత్రికను పొగడ్తలతో ముంచెత్తింది తన ట్విట్టర్లో స్పందిస్తూ ఆమెలోని అంకిత భావానికి హ్యాట్సాప్ చెప్పేసింది ఒక్క పూజ హెగ్డేనే కాదు కోయంబత్తూరుకు చెందిన ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్ ప్రముఖ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ లాంటి ప్రముఖులంతా పాపమ్మాళ్కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించగానే స్పందించారు అసలు ఈ పాపమ్మాళ్ ప్రత్యేకత ఏమిటి ఆమెకు వ్యవసాయం మీద ఇంతటి మమకారం ఎందుకు పెరిగింది లాంటి విశేషాలను తెలుసుకుందామా తమిళనాడులో నీలగిరి పర్వత ప్రాంతాల సమీపంలో భవానీ నది ఒడ్డున ఉంది తెక్కంపట్టి గ్రామం ఈసారి గణతంత్ర దినోత్సవం ఈ గ్రామస్తులకు ప్రత్యేకం ఎందుకంటే పాపమ్మాల్ది ఈ గ్రామమే కాబట్టి ఆమెకు పద్మశ్రీ అవార్డు ప్రకటించగానే ఆనందోత్సాహాలతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నారు ఆమె రంగమా అయిన పాపమ్మాళ్ అంటేనే అందరికీ తెలుసు పాపమ్మా వయసు ఇప్పుడు నూట ఐదేళ్లు చిన్నప్పటి నుంచి ఆమెకు అంటే ఆసక్తి ఆ కారణంగానే అరవై ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం మీద ఆమె దృష్టి కేంద్రీకరించింది అందులో అద్భుతాలు సాధించింది తమిళనాడులోని కోయంబత్తూర్ ప్రాంతానికి చెందిన పాపమ్మాళ్ వ్యవసాయం చేయించడం కాదు ఆమె తాను స్వయంగా పొలంలోకి దిగి చేస్తుంది పలుగు పార పట్టుకుని భూమిని చదురు చేయడం పొలం పనులు చేయడం ఆమె ప్రత్యేకత మనసుండాలే కానీ ఇలాంటి పనులకు వయసు కాదని ఆమె అంటోంది ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ అన్ని విషయాలను ఆకళింపు చేసుకోగలదు లెక్కల్లో దిట్ట తన చిన్నప్పుడు బడి లేకపోవడం వల్ల అన్ని విషయాలను ఆటల ద్వారానే తెలుసుకున్నాను అని ఆమె వివరించింది చిన్నతనం నుంచి అమ్మమ్మ దగ్గరే పెరిగి పెద్దయ్యిందట ఆమె చనిపోయాక బతుకుతెరువు కోసం బడ్డీ కొట్టు నడిపింది వ్యవసాయం చేయాలన్న కోరిక బలంగా ఉండడంతో సొంతంగా కొంత భూమి కొనుక్కుంది కొంత డబ్బును సమకూర్చుకొని పదెకరాల భూమి కొనుగోలు చేసింది అందులో వివిధ రకాల పంటలు పండించింది అంత భూమిని సాగు చేయాలంటే మాటలు కాదు దాంతో ఏడున్నర ఎకరాల భూమిని అమ్మేసిందట మిగిలిన రెండున్నర ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేపట్టింది చాలామంది సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపకపోవడానికి కారణం ఎక్కువ ఆదాయం రాదు అన్న ఒకే ఒక్క కారణం అంటుంది ఆమె లాభాపేక్షమానుకుని మంచి పంటలు పండించాలి అన్న తపన అందరిలోనూ ఉండాలి అంటుంది ఆమె ఆమె వందేళ్ల పుట్టినరోజును ఊరివారంతా ఘనంగా నిర్వహించారు ఆ సందర్భంలో పాపమ్మా గురించి ప్రపంచానికి తెలిసింది ఇప్పుడు ఆమె వయసు నూట ఐదు పైబడినా ఇప్పటికీ పొలం వెళ్ళి పనిచేస్తూనే ఉంటుంది ఆమె ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆమె పండించిన కూరగాయలు పండ్లేనట ఈ వయసులోనూ మటన్ బిర్యానీ లాగించేస్తుంది ఆమె అలాగే అంబలి అంటే చాలా ఇష్టమట పాపమ్మాళ్ ఆరోగ్య రహస్యం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఇష్టమైన పని దొరికితే అది కష్టం కాదు అని కూడా పాపమ్మాళ్ళ విషయంలో రుజువవుతోంది ఇంతటి అదృష్టవంతరాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడం వల్లే ఈరోజు పద్మశ్రీ పురస్కారం దక్కింది పాపమ్మాల్ గురించి చెప్పాలి అంటే వ్యవసాయంలో ఆనుపానులన్నీ బాగా తెలుసు అందుకే సెంటీనారియన్ టీఎన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సలహా కమిటీలోనూ ఆమెకు చోటు దక్కింది రాజకీయాలన్నా కూడా ఆమెకు ఆసక్తి ఎక్కువే తెక్కంపట్టి పంచాయతీ వార్డు సభ్యురాలిగాను పనిచేసింది కరామడే పంచాయతీ యూనియన్లో కౌన్సిలర్గాను ఎన్నికైంది ఆమెకు పద్మశ్రీ ప్రకటించగానే డిఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా స్పందించారు తన ట్విట్టర్ నుంచి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు అందుకే వ్యవసాయ రంగంలో పాపమ్మాళ్ళ లాంటి లెజెండ్లు ఇంకా రావాలి చదువు పుస్తకాల్లో కాదు జీవిత అనుభవాలలో నుండి రావాలి అని ఇలాంటి వ్యక్తుల ద్వారా నిరూపించాలి హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం అండి నేను మీ గెటబ్ శ్రేను ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో సెన్సేషన్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు ఇస్తున్నారు కూడా సో సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్